నమస్కారం. సంవత్సరం రోజుల పంట కావాలి అనేసి అనుకుంటే వేరుశనగ పంట కానీ వరి పంట కానీ వేయాలి. అదే దశాబ్దపు పంటలు కావాలి అనేసి అనుకుంటే పండ్ల తోటలు నాటాలి. అదే జీవితం అనేటువంటి పంట పండాలి అనేసి అనుకుంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వృత్తిని స్వీకరించాలి. అటువంటి ఉన్నతము ఉత్కృష్టము మహోన్నతము అయినటువంటిదండి ఉపాధ్యాయ వృత్తి. ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేసి చెప్తారు. కానీ ఒక డాక్టర్ వెనుక కానీ, ఒక యాక్టర్ వెనుక కానీ, ఒక విద్యావేత్త వెనుక కానీ, ఒక శాస్త్రవేత్త వెనుక కానీ, ఒక కలెక్టర్ వెనుక కానీ, ఒక కండక్టర్ వెనుక కానీ, ఒక ఆటగాడి వెనుక కానీ, ఒక పాటగాడి వెనుక కానీ, శ్రీమూర్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ గురువు అనేటువంటి వాడు తప్పకుండా ఉండి తీరాలి. అందుచేతనే నా గురువు అధికమనేసి అన్నారు. నా పేరు రెడ్డి నరసింహులు. మాది చిత్తూరు జిల్లా, సోమల మండలం, ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందినారు. ఆయన రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఖ్యాతి గడించినటువంటి వారు. ఆయన మార్గంలో ప్రయాణించాలని ఉద్దేశంతో, ఉపాధ్యాయునిగా చేరాలని ఉద్దేశంతో 2002 డిఎస్సిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరటం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించటం జరుగుతూ వస్తూ ఉంది. ఈ 16 సంవత్సరాల్లో విద్యార్థులకు ఎంతో కొత్త కొత్త మెళుకువలు తెలియజేయటం, విజ్ఞానపరంగా విజ్ఞాన మేళా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేయటం, సైన్స్ను అభివృద్ధి చేయటం, క్షేత్ర పరిధిలో తీసుకువెళ్ళటం, ఇలా వారిలో జ్ఞానాన్ని నింపటం జరిగింది. మండల స్థాయిలో 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావటం, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టరు, జిల్లా విద్యాశాఖ చేత సత్కారం అందుకోవటం, జడ్పీ చైర్మన్ చేత మహోపాధ్యాయ అవార్డు అందుకోవటం, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీల చేత సత్కారం అందుకోవటం, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారి చేత సత్కారం అందుకోవటం, ఇలా ఎన్నో అవార్డులు అందుకోవటం జరిగింది. నాలాంటి వారిలో మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేస్తూ ఇలా 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ట్యూటర్స్ ప్రైడ్ నిర్వాహకులందరికీ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.